యూనివర్సిటీ పరీక్షల విభాగంలో జరిగిన అక్రమాలపై హెచ్ఎంటీవీ కథనాలకు అధికారులు స్పందించారు. డిగ్రీ పరీక్షల్లో 100కు 105 మార్కులు వేసిన ఉదంతంలో ఇద్దరు అధికారుల రాజీనామాపై వైస్ ఛాన్సలర్ ఆదేశించారు. కంప్యూటర్ డిపార్ట్మెంట్ హెడ్ పై బదిలీ వేటు వేశారు. డిగ్రీ పరీక్షల్లో 100కు 105 మార్కులు వేయడంతో కాకతీయ యూనివర్సిటీ పరువు మంటగలిసింది. 100కు 105 మార్కులు వేసిన విషయాన్ని హెచ్ఎంటీవీ వెలుగులోకి తెచ్చి వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో విద్యార్థి సంఘాలు బీసీ ఛాంబర్ను ముట్టడించాయి. పరిస్థితిపై ఎట్టకేలకు వీసీ సాయన్న స్పందించారు. పరీక్షల విభాగంలో జరిగిన తప్పుకు బాధ్యత వహిస్తూ అదనపు కంట్రోలర్ ప్రొఫెసర్ మల్లారెడ్డి, కాన్ఫిడెన్షియల్ విభాగం అదనపు కంట్రోలర్ శ్రీనివాసులను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. పరీక్షల కంప్యూటర్ విభాగం అధిపతి జయగిరిపై బదిలీ వేటు వేశారు. పరీక్షల విభాగంలో జరిగిన తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకున్న వీసీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ పురుషోత్తానికి రిజిస్ట్రార్గా ప్రమోషన్ కల్పించారు. ఈ చర్యను విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. డిగ్రీ వార్షిక ఫలితాల్లో అక్రమాలు, పిహెచ్డి పరీక్షల్లో తప్పులను గాలికొదిలి ఎగ్జామినేషన్ కంట్రోలర్కు పదోన్నతి కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేయూ ప్రతిష్ట మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో జిల్లాల విభజన